ఏ హెలో హాయ్ ఫ్రెండ్స్ మీరు ముందుగా డెమో వీడియో వచ్చేసారు కదా సో లిరికల్ వీడియో ఎడిటింగ్ సో సింగిల్ ఫోటోతో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది సో ఈ డెమో వీడియో కనుక మీరు ఎడిట్ చేసుకోవాలంటే సో ఈ వీడియో అయితే ఎండింగ్ వర్క్ అయితే చూడండి సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి సో నేను ఇప్పుడు కింద మీకు షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ అండ్ బీట్ మార్క్ ప్రజెంట్ ఇచ్చా ఆ రెండు ఎలైట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి సో మీకు ఒక ఫాంట్ అండ్ ప్రాక్టికల్ వీడియో నేను యూజ్ చేసిన మెటీరియల్ లింక్స్ అన్నీ కింద ఆల్ మెటీరియల్ లింక్స్ అని ఇస్తాను ఒకవేళ అవసరమైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు ఎలక్ట్రిషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రాజెక్ట్స్లో బీట్ మార్క్ ప్రజెంట్ అండ్ షేక్ అవుట్ ప్రజెంట్ ఉంటాయి సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రజెంట్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకుంటే అక్కడ ఒక షేప్ ఉంటుంది అండ్ సాంగ్ ఇక్కడ లిరిక్స్ ఉంటాయి సో చూడండి సాంగ్ కింద తీసుకు సో ఇక్కడ లిరిక్స్ నేనే యాడ్ సో నేనే ఎడిట్ చేసి మీకు ఫాంట్ కూడా ఎడిట్ చేసి సో ఫాంట్ కూడా యాడ్ చేసి దానికి యానిమేషన్ కూడా యాడ్ చేసా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి సో ప్లస్ మీద క్లిక్ చేయండి మీడియా మీద క్లిక్ చేయండి సో మీ ఫోటో ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ అనేది అయితే ఓపెన్ చేసుకోండి సో సపోజ్ నేను ఈ ఫోటో అయితే చూపిస్తున్నా ఈ ఫోటో యాడ్ చేస్తున్నా దీన్ని పైన త్రీ డాట్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి అప్పుడు మనకు స్క్రీన్ మోస్తం వస్తుంది ఇప్పుడు ఈ ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని ఈ షేప్ కిందికి తీసుకొచ్చుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది సో చూడండి లిరిక్స్కి ఆ ఫోటో కనేది అనేది అయింది ఇప్పుడు దీని కలర్ ఆ షేప్ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి కలర్ ఇటు ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ ఒక పిన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సో ఇక్కడ మీ డ్రెస్ కలర్ అయినా అండ్ సో మీ ఫోటోకి తగ్గ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ సో చూడండి నేను ఈ ఫోటోకి తగ్గ కలర్ అయితే యాడ్ చేశాను సో ఈ విధంగా పెన్ టూల్ని యూజ్ చేసి సో మీరైతే మీ ఫోటోకి ఈ షేప్ కలర్ పెట్టుకోండి ఇప్పుడు సో ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా సో ఇప్పుడు ఇంకోటి యాడ్ చేద్దాం బ్యాక్ వెళ్ళండి షేక్ ఎఫెక్ట్ ఉంటుంది షేక్ అఫ్ట్ ప్రెజర్ట్ ఓపెన్ చేసుకోండి ఈ ఇక్కడ ఈ రెండిట్లని గట్టిగా ఉత్తి పట్టుకుంటే మనకి గ్రీన్ టిక్స్ వస్తాయి అప్పుడు ఇక్కడ టిక్ మార్క్ పడింది కదా ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ కాపీ టూ లేయర్స్ అని ఉంటుంది దాన్ని చేయండి మళ్ళీ బ్యాక్కి వెళ్దాం మనం ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ప్రెజర్ట్ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ అదే షేప్ అదే లేయర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి పేస్ట్ టూ లేయర్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో మనకు ఆటోమేటిక్లీ చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఒక్కసారి సో ఇప్పుడు ఎండింగ్కి వెళ్ళండి ఏదన్నా మనకి లాంగ్లో ఉ సో ఎండింగ్ మనకి సాంగ్ తర్వాత ఎక్కువ ఉంటుంది కదా దాన్ని ట్రిమ్ చేయండి సో ట్రిమ్ చేసుకున్న తర్వాత సో ఒకసారి ఆ ప్రాక్టికల్ వీడియో కూడా చూసుకోండి ఎలా ఎలా వచ్చింది అనేది సో ఒకవేళ ప్రాక్టికల్ వీడియో కనుక సాలకపోతే సో సరిపోతే ఎండింగ్ వరకు దీన్ని డూప్లికేట్ చేయండి సో డూప్లికేట్ చేసి ఎండింగ్కి వచ్చేసి దీన్ని ఈ విధంగా జరుపుకోండి సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ట్రిమ్ చేసుకోండి సో ట్రిమ్ చేసుకుంటే మనం చూడండి ఈ విధంగా అయితే వస్తుంది సో లిరిక్స్ తగ్గకుండా ఇప్పుడు మనకు వీడియో అంతా కంప్లీట్ అయింది కదా పైన సేర్ ఐకమ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టేసుకొని ఈ వీడియో అనేది అయితే ఎక్స్పోర్ట్ చేయండి ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోగానే నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ గాయస్